హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ నుండి ఇప్పటికే ప్రతి జిల్లాలో కూడా నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియోస్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు ఏ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం కావాలన్నా సరే అక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ వీడియోస్ ద్వారా మీరైతే తెలుసుకోవచ్చు ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు ఏ ఏ పోస్టులు ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలి ఫీజు ఉందా లేదా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఇప్పటి వరకు మీ జిల్లాలో ఎన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి అన్ని వివరాలు కూడా ఆ నోటిఫికేషన్ ద్వారా మీరైతే తెలుసుకోవచ్చు కింద అయితే డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ అయితే ఉన్నాయి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఆ వీడియోస్ అయితే చూడండి ఇప్పుడు మనకి వైజాగ్లో ఉన్నటువంటి కేజీహెచ్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఏ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులైనా సరే అప్లై చేసుకోవచ్చు రెండు రెండు వందల ఎనభై యొక్క ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది ఏ ఏ పోస్టులు ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి అనే అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను ఇటువంటి పరీక్ష కానీ ఇటువంటి ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయరు అంతా కూడా మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని ఉద్యోగాల భర్తీ అయితే చేస్తున్నారు సెప్టెంబర్ ఒకటి నాటికి సెలెక్ట్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా ఉద్యోగంలో ఉంటారు డిగ్రీ అర్హతతో కూడా ఉద్యోగాలు ఉన్నాయి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంతవరకు మీరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కి అప్లై చేసుకున్నారు ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి నేమ్ అనేది రాయండి జిల్లా మరియు నేమ్ అనేది దానికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ వస్తే ఖచ్చితంగా మీ అందరికీ ఇన్ఫామ్ అయితే చేస్తాను ఈ నోటిఫికేషన్కి మనం ఈ రోజు నుండి అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి రావడం జరిగింది డిఎంఈ నోటిఫికేషన్ అన్నమాట ఎక్కడి నుంచి వచ్చిందంటే కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నంకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది ఎవరైతే సెలెక్ట్ అవుతారో కేజీహెచ్లో లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఉద్యోగాల సంఖ్య కానీ మనం చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్సు ఉద్యోగాలకి ముప్పై నాలుగు వేల రూపాయల శాలరీ అయితే ఇస్తారు రెండు వందల అరవై తొమ్మిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి ఇరవై ఎనిమిది వేల రూపాయలు శాలరీ ఇస్తారు ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ ఉద్యోగాలకి ఇరవై ఎనిమిది వేల రూపాయలు సాలరీ ఇస్తారు నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే మూడు ఉన్నాయి దీనికే మనకి క్వాలిఫికేషన్ అనేది డిగ్రీగా మెన్షన్ చేయడం జరిగింది ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఏడు రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది టోటల్గా రెండు వందల ఎనభై ఒక్క వేకెన్సీస్ అయితే మనకి ఇప్పుడు ఫిల్ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించి అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు మీకు మీకు కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేసే ఉద్యోగాలకి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే ఉద్యోగాలకి పర్మనెంట్ ఉద్యోగాలకి డిఫరెన్స్ కానీ తెలియాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను మన ఛానల్లో వీడియో అనేది ఎప్పుడో చేశాను ఆ వీడియో అయితే చూడండి ఇక చూసుకున్నట్లయితే మనకిది ఇందులో ఉన్నటువంటి సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి కలెక్టర్ చైర్పర్సన్గా ఉంటారు జాయింట్ కలెక్టర్ మెంబర్ కన్వీనర్గా ఉంటారు సూపరింటెండెంట్ ఆఫ్ ఆఫ్ హాస్పిటల్ మెంబర్గా ఉంటారు డిఎం అండ్ హెచ్ఓ విశాఖపట్నం మెంబర్గా ఉంటారు డిసిహెచ్ఎస్ విశాఖపట్నం మెంబర్గా అయితే ఉండడం జరుగుతుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి జిఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళు కానీ అదేవిధంగా బీఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు తప్పనిసరిగా నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉండాలి రెన్యువల్ కానీ చేసుకోకపోతే రెన్యువల్ కూడా ఉండాలని మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి ఎవరైతే ఇంటర్మీడియట్తో పాటుగా అంటే ఇంటర్మీడియట్లో వన్ ఇయర్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అనేది ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ అనేది ఎస్ఎస్సీ తర్వాత ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బీఎస్సీలో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా బీఎస్సిలో బీజెడ్సిలో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యండి బీఎస్సీలో లైఫ్ సైన్సెస్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యండి మీరు కానీ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ చేస్తుంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఈ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి అప్ అప్లై చేసుకోవచ్చు డిప్లొమో ఇన్ ట్రాన్స్ఫ్యూషన్ మెడికల్ టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ అనేది ఎంఎల్టీ విత్ వన్ ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ లేదా అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆల్ ద ఎబౌ కోర్సెస్ మస్ట్ బీ రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఓకే తేదీ ఏదైతే ఉందో మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పటికి రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరి అని చెప్పారు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అడగడం జరిగింది నెక్స్ట్ ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ ఉద్యోగాలకి డిఫార్మ్సీ బిఫార్మ్సీ ఎంఫార్మ్సీ ఏం చేసినా సరే అప్లై చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే పారామెడికల్ కౌన్సిల్లో తప్పనిసరి రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ అది ఏ డిగ్రీ చేసినా పర్లేదు బీఏ బీకామ్ బీఎస్సీ బీటెక్ అయినా సరే పర్లేదు పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే అడగడం జరిగింది అంటే పీజీడీసీఏ మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే వంద మార్కులకి ఈ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో డెబ్బై ఐదు శాతం మార్కులు అనేవి మీ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అంటే ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్ నుంచి డెబ్బై ఐదు శాతం మార్కులు అయితే తీసుకోవడం జరుగుతుంది కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో కానీ మీరు వర్క్ చేసుకున్నట్లయితే దానికి ఫిఫ్టీన్ పర్సెంట్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు టెక్నికల్ క్వాలిఫికేషన్ లేదా ఉద్యోగానికి అర్హత అయినటువంటి క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరానికి కూడా వన్ మార్క్ చొప్పున మ్యాక్సిమం టెన్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఫిఫ్టీన్ మార్క్స్ ఏ విధంగా ఇస్తారు ఫిఫ్టీన్ పర్సెంట్ మార్క్స్ అనేవి వెయిటేజ్ అనేది చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి ప్రతి ఆరు నెలలకి మీరు కానీ ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తుంటే ఇవ్వడం జరుగుతుంది రూరల్ ఏరియాలో పనిచేస్తే ప్రతి ఆరు నెలలకి రెండు మార్కులు ఇస్తారు అర్బన్ ఏరియాలో పనిచేస్తే ప్రతి ఆరు నెలలకి ఒక మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది నో మార్క్స్ విల్ బీ గివెన్ ఫర్ ద సర్వీస్ రెండర్డ్ లెస్ దాన్ సిక్స్ మంత్స్ ఓకే ఆరు నెలల కంటే కానీ పనిచేస్తుంటే ఇటువంటి మార్క్స్ కూడా ఇవ్వము అని కూడా చెప్పడం జరిగింది ఇంకా ఏజ్ లిమిట్ అనేది ఓసీ క్యాండిడేట్లు అయితే నలభై రెండు సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్తో నలభై ఏడు సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్లు అయితే మరో మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కేటగిరీ ఉన్న వాళ్ళైతే టెన్ మార్క్స్ అదే టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్కి సంబంధించినటువంటి ఫీజు కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది రెండు వందల రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది ఏ కేటగిరీ అభ్యర్థి సరే ఓకే అది కూడా మీరు నేషనలైజ్డ్ బ్యాంకులో అయితే తీయాల్సి ఉంటుంది నేషనలైజ్డ్ బ్యాంక్ అంటే మీకు తెలియకపోతే అంటే ఏది నేషనలైజ్డ్ బ్యాంక్ అనేది మీకు కానీ డౌట్ ఉన్నట్లయితే గూగుల్లో ఇండియాలో ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే సెర్చ్ చేయండి లిస్ట్ అయితే వస్తుంది నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా అని సెర్చ్ చేస్తే మీకు లిస్ట్ అయితే వస్తుంది మీకు దగ్గరలో ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఎక్కడైతే సులభంగా వర్క్ అయిపోతుందో అక్కడికి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి ఏ విధంగా మీరు ఫీజు చెల్లించాలి అంటే క్రాస్ డిమాండ్ డ్రాఫ్ అయితే తీయాల్సి ఉంటుంది ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం అనే పేరు మీద అయితే ఈ రెండు వందల ఫీజు అయితే తీయాలి అయితే మనకి రీసెంట్గా విమ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా అప్పుడు నోటిఫికేషన్లో ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు అనేది చెప్పారు తర్వాత రద్దు చేశారు మరి ఎక్కడ కూడా అలా జరుగుతుందా అంటే చెప్పలేము మీరు కానీ వన్ ఆర్ టూ డేస్ అనేది వెయిట్ చేసి అప్లై చేసిన అప్లై చేసుకోండి కాకపోతే ఫీజు అనేది రెండు వందల రూపాయలు ఇచ్చారు కనుక రద్దు చేస్తారనేది అయితే మనం అయితే గ్యారంటీకి అయితే ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే విశాఖపట్నంలో ఉంటారో వాళ్ళని నాన్ లోకల్గా పరిగణిస్తారు అది కూడా ఫోర్త్ నుంచి టెన్త్ వరకు కూడా విశాఖపట్నంలో చదువుకున్న వాళ్ళకి మాత్రమే అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులు రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ పోస్టులు అనేవి జిల్లా క్యాడర్ పోస్టులు డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ అని మెన్షన్ చేయడం జరిగింది అంటే మేబీ ఓన్లీ ఆ జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే ఇంకా చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అనేవి జోనల్ పోస్టులు కనుక ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అయితే అన్ని జిల్లాల్లో కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది కనుక విశాఖపట్నం జిల్లా వాళ్ళకి లోకల్ స్టేటస్ అయితే ఇస్తాము మిగతా వాళ్ళు అయితే నాన్ లోకల్ వాళ్ళు అని చెప్పారు అంటే ఎయిటీ పర్సెంట్ పోస్టులు అనేవి లోకల్లో ఉంటాయి ట్వంటీ పర్సెంట్ పోస్ట్లు అనేవి అయితే ఉంటాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు రిజిస్టర్డ్ పోస్ట్లో కానీ అదేవిధంగా డైరెక్ట్గా వెళ్ళి కానీ అప్లై అయితే చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అంటే సూపరింటెండెంట్ కేజీహెచ్ అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నంకి వెళ్ళి సాయంత్రం ఐదు లోపు అది కూడా ఆగస్టు మూడవ తేదీ లోపు అయితే మీరు అప్లై చేయాలి ఆగస్టు మూడు సాయంత్రం ఐదు ఐదు గంటల లోపు మనకి రిజిస్టర్డ్ పోస్ట్ ఇచ్చారు కనుక చాలా హ్యాపీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ విధంగా అయినా ఇచ్చారు ఆన్లైన్ అయితే కాదు కనుక అయితే ఇంకా చూసుకున్నట్లయితే మనకి ద అపాయింట్మెంట్స్ ఆర్ ప్యూర్లీ ఆన్ టెంపరీ అండ్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ యాజ్ మెన్షన్డ్ అబౌవ్ ఓకే ఇవన్నీ కూడా టెంపరీ అని చెప్తారు అదేవిధంగా కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ బేస్ విధానంలో భర్తీ చేస్తామని చెప్పారు అయితే ఉద్యోగాలను తీసేస్తారు అని కూడా మనం అనుకోకూడదు ద క్యాండిడేట్స్ షుడ్ వర్క్ ఇన్ కేజీహెచ్ విశాఖపట్నం అంటే కేజీహెచ్లో వర్క్ చేయాలని చెప్పారు దీంతో పాటుగా చూసుకున్నట్లయితే మనకి ఏ ఏ సర్టిఫికెట్స్ ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది చెక్ లిస్ట్ అనేది ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏదైతే ఆర్డర్లో చెప్పారో అదే ఆర్డర్లో మీరైతే పెట్టాల్సి ఉంటుంది పేజ్ నెంబర్స్ కూడా మనకి బోత్ సైడ్స్ కూడా వేయమన్నారు మీరు ఏవైతే పేపర్స్ అటాచ్ చేస్తున్నారో పేజ్ నెంబర్ షుడ్ బి బోత్ సైడ్స్ అండ్ ఎవ్రీ షీట్ అటాచ్డ్ విత్ అప్లికేషన్ రైట్ ఫామ్ ద చెక్ లిస్ట్ టు లాస్ట్ పేజ్ ఓకే చెక్ లిస్ట్ నుండి లాస్ట్ పేజ్ వరకు కూడా ఏమంటున్నారు టోటల్ పేజెస్ అటాచ్డ్ టు అప్లికేషన్ షుడ్ బి ఇండికేటెడ్ ద ఫస్ట్ పేజ్ దట్ ఈస్ చెక్ లిస్ట్ షీట్ అంటే ఫస్ట్ చెక్ లిస్ట్ అయితే పెట్టాలి ఆ తర్వాత మిగతావన్నీ కూడా పెట్టాలి ఏ విధంగా అంటే చూసుకోండి ఫస్ట్ మనకి ఇక్కడ ఏవేవి అటాచ్ చేయాలని చెప్పారు అవి ఏంటంటే అన్ని అకాడమిక్ మరియు టెక్నికల్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ జిరాక్సెస్ అయితే పెట్టమని చెప్పారు దీంతో పాటుగా ఇంటర్లో ఒకేషనల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో షుడ్ సబ్మిట్ ఇంటర్మీడియట్ మార్క్స్ అండ్ బ్రిడ్జ్ కోర్స్ మార్క్స్ అని చెప్పారు ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్స్ పెట్టమన్నారు అదేవిధంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే పెట్టమని చెప్పారు అది డేట్ ఆఫ్ బర్త్గా యూజ్ చేయడం జరుగుతుంది లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తహసీల్దార్ నుండి పొందింది పెట్టాలి స్టడీ సర్టిఫికేట్లు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు కూడా పెట్టాలి ఎవరైతే ప్రైవేట్ స్టడీ చేస్తారో వాళ్ళైతే ఈ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు కూడా ఆ జిల్లాలో చదువుకున్నట్లుగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్స్ కౌన్సిల్ ఆఫ్ ద అప్లైంగ్ స్టాఫ్ నర్స్ పోస్ట్ విత్ ద అప్ టు డేట్ రెన్యువల్ ఓకే రెన్యువల్తో పాటుగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా పెట్టమని చెప్పారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి రిలేటెడ్ది రెండు వందల రూపాయలు ఫీజు పే చేస్తారు కదా ఆ డీడీ ఒరిజినల్ అయితే పెట్టాల్సి ఉంటుంది కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్స్ విధానంలో పనిచేసుకున్నట్లయితే దానికి రిలేటెడ్గా సర్టిఫికేట్ అయితే పెట్టాలి అది ఏ విధంగా ఉండాలి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేటు ఏదైతే మనకి మోడల్ ఉంటుందో అది కూడా ఇవ్వడం అయితే జరిగింది అది కూడా మీకైతే చూపిస్తాను ఇంకా లాస్ట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ మూడు ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలంటే జూలై ఇరవై ఐదు అప్లికేషన్స్ యొక్క వెరిఫికేషన్ స్క్రూటినీ ప్రాసెస్ అనేది ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా జరుగుతుంది అదేవిధంగా పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి అదేవిధంగా ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు కూడా జరుగుతుంది ఇదే టైంలో మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే పెట్టుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ అనేది ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీన ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది అయితే ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని మరియు అపాయింట్మెంట్స్ అనేవి సెప్టెంబర్ ఒకటవ తేదీ నాటికైతే కంప్లీట్ చేసి మీకైతే ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఉంది అప్లికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ అప్లికేషన్ అయితే ఏ విధంగా ఉంటుంది అప్లికేషన్ మనకి చాలా డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు అంటే కొంచెం క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది చెక్ లిస్ట్ అయితే ఏ విధంగా ఉండాలని చెప్పారు అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఏమన్నారు కానీ అది మీరైతే వేయవలసినటువంటి అవసరం అయితే లేదు ఇక్కడ అప్లికెంట్ నేమ్ రాయాలి తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది రాయాల్సి ఉంటుంది ఇక్కడ కండిషన్స్ అయితే ఇచ్చారు చూసుకోండి అదేంటంటే ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ యాజ్ ఏ మెన్షన్ ఇన్ ద బిలో సీరియస్ ఆర్డర్ ఆర్డర్స్ సీరియల్ ఆర్డర్ అని చెప్పారు పేజ్ నెంబర్ షుడ్ బి ఇండికేటెడ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద సీట్ ఓకే పేజ్ నెంబర్ అనేది ఏదైతే మీరు అటాచ్ చేస్తున్నటువంటి జిరాక్సెస్ ఉంటాయో అన్నిటికీ కూడా అయితే వేయమంటున్నారు బోత్ సైడ్స్ కూడా వేయాలి అభ్యర్థు తాను జత చేయవలసినటువంటి డాక్యుమెంట్లు దిగువ తెలిపినటువంటి వరుస క్రమంలో జత చేయవలను వరుస క్రమంలో జత చేయకపోయినా లేదా జత చేయవలసినటువంటి డాక్యుమెంట్లు జత చేయకపోయినా దరఖాస్తుని తిరస్కరించబడను ప్రతి పేపర్కి రెండు వైపులా పేజ్ నెంబర్లు అయితే వేయాల్సి ఉంటుంది అప్లికేషన్తో సంబంధిత డాక్యుమెంట్స్ని ఖచ్చితంగా ట్యాగ్ చేయాల్సి ఉంటుంది డీడీపై పేజ్ నెంబర్ వేయవద్దు అని చెప్పారు ఓకే డీడీపై మాత్రం పేజ్ నెంబర్ వద్దు ప్రైవేట్ ఆసుపత్రుల నుండి పొందినటువంటి సర్ సర్వీస్ సర్టిఫికేట్స్ అయితే తీసుకోరు కేవలం కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేసిన వాళ్ళకి అయితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య లంచ్ టైం కనుక అప్పుడైతే తీసుకోరు మిగతా టైంలో అయితే తీసుకుంటారు అప్లికేషన్ ఇంకా చెక్ లిస్ట్ ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ చెక్ లిస్ట్ అయితే ఉంటుంది అది మీరు అటాచ్ చేశారా లేదా అంటే ఇక్కడ టిక్ మార్క్ అయితే చేయాలి అదేవిధంగా అది మొత్తం ఎన్ని పేపర్లు ఉంది అదేవిధంగా చూసుకుంటే ఏ పేజ్ నుండి ఏ పేజ్ వరకు ఈ చెక్ లిస్ట్ ఉంది తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది పెట్టి తర్వాత మొత్తం పేపర్ల సంఖ్య అప్లికేషన్ ఎన్ని పేజీలు ఉంది ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు ఉంది చెప్పాను కదా ఆల్రెడీ అప్లికేషన్కి ఏది అటాచ్ చేసినా సరే నెంబర్ అనేది వెయ్యాలి కానీ డీడీపై మాత్రం వేయొద్దు ఎందుకంటే అది చెల్లుబాటు కాకపోవచ్చు తర్వాత ఫోర్త్ నుంచి టెన్త్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి దానికి సంబంధించి కూడా నెంబర్స్ అనేవి వేయాలి ఇక్కడ వాటి యొక్క డీటెయిల్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది డీడీపై మా మాత్రం పేజ్ నెంబర్ వేయని స్పష్టంగా చెప్పారు అది కూడా లాస్ట్ లో అందుకోసమే పెట్టమన్నారు టోటల్ సీట్స్ అండ్ పేజెస్ ఎన్క్లోజ్డ్ ఓకే ఎన్ని పేజెస్ ఎన్క్లోజ్డ్ అయ్యాయి అనేది కూడా మీరైతే ఇక్కడ రాయాల్సి ఉంటుంది చెక్డ్ బై అంటే ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ మొబైల్ నెంబర్ డేట్ ఇంకా ఇది చూసుకున్నట్లయితే ఇది మీరైతే వెయ్యక్కర్లేదు అనుకుంటా చి బై సిగ్నేచర్ నేమ్ డిసిగ్నేషన్ అన్నారు కదా ఇది మీరైతే వేయొద్దు ఇక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫోటో అనేది పెట్టాలి దాని మీద సైన్ అనేది క్రాస్గా ఇలాగైతే పెట్టాల్సి ఉంటుంది ఇంకా చూసుకుంటే అప్లికేషన్ నెంబర్ అనేది మీరు వేయొద్దు ఇక్కడ ఏ అప్లికేషన్కి అప్లై చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవన్నీ కూడా మీరైతే ఆల్రెడీ మీకైతే తెలుసు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికేట్లో స్కూల్ మరియు జిల్లా ఇతర వివరాలు స్పష్టంగా కనిపించాలి లేనిచో నాన్ లోకల్గా పరిగణించబడ్ను అని కూడా చెప్పారు సో చూసుకోండి జిరాక్సెస్ అనేవి చాలా క్లారిటీగా ఉంచుకోండి ఇంకా చూసుకుంటే మనకి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు కూడా ఎక్కడ చదివారు ఏ సంవత్సరంలో కంప్లీట్ అయ్యారు అదేవిధంగా ఎక్కడ చదువుకున్నారు ఏ జిల్లాలో చదువుకున్నారు అనేవైతే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికేట్లో స్కూల్ మరియు జిల్లా ఇతర వివరాలు స్పష్టంగా కనిపించాలని ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనే దాని యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు నర్సింగ్ చేశారా ఫార్మసీ ఎల్టీ చేశారా గ్రాడ్యుయేషన్ చేశారా అనేది అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చారు నర్సింగ్ అయితే నర్సింగ్ మెట్రిక్ చేయండి ఫార్మసీ అయితే ఫార్మసీ ఎల్టీ అయితే ఎల్టీ గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్ ఫర్ రిసెప్షనిస్ట్ క్లర్క్ అయితే ఇక్కడ ఇలా ఏదో ఒకటి మాత్రమే మీరు అయితే టిక్ చేయాల్సి ఉంటుంది ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ రాయాలి రిజిస్ట్రేషన్ నెంబరు రెన్యువల్ అనేది ఎప్పటివరకు అనేది ఉంది కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వాలి మీకు జూలై ఒకటవ తేదీ నాటికైతే రెన్యువల్ సర్టిఫికేట్ అయితే తిరస్కరించబడుతుంది ఆ ఆ తేదీకి లేనటువంటి రెన్యువల్ సర్టిఫికేట్ అనమాట ఇంకా దీనికి సంబంధించినటువంటి టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి అదేవిధంగా మార్క్స్ అప్టైండ్ ఎన్ని మార్కులకి పెట్టడం జరిగింది మీకు ఇన్ని మార్క్స్ వచ్చాయి ఇవన్నీ కూడా మీకైతే చెప్పాల్సి ఉంటుంది మీకు ఎన్ని వచ్చాయి ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాయండి డిడి నెంబరు డేట్ ఏ డేట్ని తీశారు బ్యాంక్ నేము అమౌంట్ ఎంత తీశారు అనే డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయండి అడ్రస్ పర్టికులర్స్ అన్నీ కూడా స్పష్టంగా అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి అప్పటి నుంచి అప్పటి వర్క్ చేశారని ఇక్కడ సిగ్నేచర్ అయితే తప్పనిసరిగా పెట్టండి సిగ్నేచర్ లేకపోయినా మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది చివరిగా ఇక్కడ మనకి కాంట్రాక్ట్ల అవుట్ అవుట్సోర్సింగ్ విధానంలో మీరు కానీ వర్క్ చేస్తున్నట్లయితే ఆ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ఉండాలి ఇన్ కేసు లేకపోతే ఇది డౌన్లోడ్ చేసుకుని ఏదైతే సంబంధిత ఆఫీసర్ ఉంటారో వాళ్ళ యొక్క సైన్ అనేది ఇక్కడ పెట్టించండి ఏ డేట్న ఏ స్టేషన్ ఏ డేట్ ఆ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయండి ఈ విధంగా కిమ్స్లో భర్తీ చేసే ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు అప్లికేషన్ వివరాలు అయితే ఉన్నాయి వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ని అయితే తెలియజేయండి అదేవిధంగా ఖచ్చితంగా మీరు ఏ జాబ్కి అప్లై చేశారు ఏ జిల్లాలో అనేది కూడా మీరైతే మెన్షన్ చేయండి కామెంట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే జై హింద్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి దీనికి సంబంధించినవి